టాలీవుడ్ లో మూడు రోజుల తేడాలో రెండు విషాదాలు చోటు చేసుకున్నాయి. ప్రముఖ నిర్మాత దిల్ రాజు భార్య అనిత సడన్ డెత్ నుంచి కోలుకోకముందే ఇప్పుడు ప్రముఖ సినీ నటి సహజ నటిగా పేరున్న జయసుధ భర్త నితిన్ కపూర్ అనూహ్య రీతిలో ఆత్మహత్య చేసుకోవడం అందరినీ కలిసివేసింది. చాలా సింపుల్ గా కనిపిస్తూ జయసుధతో చాలా అన్యోన్యంగా కనిపించే నితిన్ ఇలా ఆత్మహత్య చేసుకుంటాడని ఎవరూ ఊహించలేదు. నితిన్ కపూర్ది ముందుగా అనుమానాస్పద మృతి అని అందరూ సందేహాలు వ్యక్తం చేసినా చివరకు డిప్రెషన్ వల్లే బలవన్ మరణానికి పాల్పడినట్లు తేలింది. దాదాపు 7.5 కాలంగా నితిన్ ముంబైలోని కోకిలాబెన్ ఆసుపత్రిలో డిప్రెషన్కు ట్రీట్మెంట్ కూడా తీసుకుంటున్నాడట. ఇదిలా ఉంటే నితిన్ ఆత్మహత్య చేసుకోవాలనుకున్నప్పుడు ఫ్లాట్లో ఇంకెవరూ లేరు. కొడుకులిద్దరూ ముంబైలోనే ఉన్నప్పటికీ ఫ్లాట్లో మాత్రం లేరు. నిజానికి నితిన్ ముందు రోజు జయసుధతో మాట్లాడారట. హైదరాబాద్ వస్తున్నట్లు కూడా చెప్పారట. బుధవారం ముంబై నుంచి హైదరాబాద్ రావడానికి ఫ్లైట్ టికెట్ కూడా బుక్ చేసుకున్నారట. అంతలోనే ఆయన సడన్గా సూసైడ్ చేసుకోవాలని నిర్ణయం తీసుకున్నారు.